ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటండి, బయట నుండి చాలా సంతోషంగా నవ్వు మొహంతో వస్తున్నారు. ఏమైనా శుభవార్త? అవును శ్రీవల్లి, శుభవార్తే. పత్రికలు కొట్టించి ఊరంతా పంచి చెప్పాల్సిన శుభవార్తే. శుభలేఖల? అదే, గుడికి వెళ్లి పూజారి గారిని కలిసి మనం మిథున పెళ్లికి మంచి ముహూర్తం పెట్టి చెప్పమని అడిగాను శ్రీవల్లి. వచ్చే నెల నుంచి బ్రహ్మాండమైన ముహూర్తాలున్నాయంట. నేనింత శుభవార్త చెప్తుంటే నువ్వేంట అలా ఉండిపోయావు? ఏం ఆలోచిస్తున్నావు? అంటే మన మిథున పెళ్లి అంటున్నారు కదండి, మన కల్లుడుగా గౌతమ్ బాబు అన్ని విధాలా సరితూగుతాడు కదా. పైగా మిథున గౌతమ్లు ఇన్ని రోజులు కలిసిన్నారు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉన్నారు కాబట్టి. అర్థం చేసుకున్నారు కాబట్టి స్నేహితులుగా కలిసిన్నారు. అలా అని భార్యాభర్తలుగా కలిసిండడం, ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకండి? ఎందుకంటావేంటి, ఆ గౌతమ్ బాబుకి ఆల్రెడీ పెళ్ళైంది, అంతేకాకుండా ఓ కూతురు కూడా ఉంది. పోయిపోయి నా కూతుర్ని రెండో పెళ్లివాడికిచ్చి చేస్తే ఏం బాగుంటుంది చెప్పు. అయినా మనోజ్కి ఏం తక్కువైందని ఇప్పుడు ఇలాంటి ఆలోచన చేస్తున్నావు? మనోజు గౌతమ్ కన్నా ఎందులో తక్కువ చెప్పు. పైగా మనోజ్ మిథునని నాకన్నా ఎక్కువ నమ్మాడు, పెళ్ళయ్యాక కూడా ఈ తండ్రి కన్నా ఎక్కువగా మిథునను ప్రేమిస్తాడు. మిథున కోసం 8 ఏళ్లు ఎదురుచూశాడు,